సేకరణ బొమ్మ. కొంచెం దారి మీరు ఇప్పుడు ఈ ఊర్లో ఎంత అంటే ఇక్కడ సెక్రటరీ గారు కానీ ఎవరైనా ఉన్నారా? పని కూడా మన ఈ గ్రామగండం కానీ అలాంటివి ఏం కాదు. ఇది భూమి ఏంటి పట్టణం జరిగిన తర్వాత నివాస గృహాలు అని చెప్పి అవి కూడా మేము 30 పెట్టినాం. సో అంటే ఇప్పుడు దీంట్లో మనం అటుపక్క సంఘం ఉంది సార్, ఇంకోటి అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ఒక 8-9 ఇల్లు ఉన్నాయి. అది 1840 అమ్మ. దీంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ దీంట్లోనే ఏదైనా భూమి ఉందా ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి? మీకైనా కాదు అంటే ఫ్రీగా ఉన్న భూమి ఉందమ్మా? అంటే ఒకవేళ పట్టాలు ఇవ్వాలంటే, క్వశ్చన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎంతమంది పిల్లలు అని చూసుకోండి. మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా చుట్టుపక్కల ఇంకో హౌస్ అయితే అంటే సార్, మా ఊర్లో ల్యాండ్ చెప్పలేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది ఒక 1.5 ఎకరం ఉంటే అది అంతకు ముందు వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం. హౌస్ వస్తే అంటే అప్పుడు అవి కూడా ఏ టైం పడిపోతే ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నారు. అది జస్ట్ అవుట్ అవుతుంది. అక్కడ అక్కడ మొత్తం కానీ కాదనట్లేదు ఈ మధ్య కాలంలో లోకల్ సచివాలయంలో ఎప్పుడైనా అది ఆన్లైన్ లో వెళ్ళి నవ్వో చేశారా, నా తప్పు పేరు తప్పులు ఉన్నాయి అది మార్చుకోండి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎవరు చెప్పలేదు కూడా. చుట్టుపక్కన లేదా ఎంత దూరం నేనా మీరు చెప్పు అంటే పంపరానా? ముప్పై 34 కుటుంబాలు ఉన్నాయి. 60 మంది ఉంటారు.
రెండు నెలలకు ఒకరు తీసుకెళ్ళినా సరిపోదు. మేజర్గా ఏంటంటే సార్ బెగ్గింగ్ చేస్తారు, ర్యాక్ టీచింగ్ చెప్తారు సార్. ర్యాక్ టీచర్స్ ఉంటారు, ఉండడం ఇక్కడే ఉంటారు, వచ్చి వెళ్తూ ఉంటారు. మనకి పక్కనే ఉపాధి హామీది పనులు ఉంటాయి కదా, దానికి ఎవరైనా వెళ్తున్నారా? అంటే ఎప్పుడైనా చేస్తారా? ఇప్పుడు కాదు, అంటే ఎప్పుడైనా చేస్తారా? ఎందుకు మానేశారు? అప్పటి నుంచి డబ్బులు రాలేదన్నా? పెద్ద సమస్య. మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, రెండు తరగతి ఉండదు. బయోమెట్రిక్ నెంబర్ అప్డేట్ కావట్లేదు సార్. బయోమెట్రిక్ వెళ్తే పదిహేను అంటే మీరు మిగిలిన వాళ్ళందరూ 15 మంది పెట్టున్నాం సార్, అప్డేటే రావాలి. కొంతమందివి ఈ ఊర్లో రేర్ సార్. యాక్టివిటీ చేసి అది సరిగా అవుతుందా? మీరు చెప్పినట్టు 1 ఇయర్ 2 ఇయర్ పడుతుంది స్లోగా స్లోగా. ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్, ఇప్పుడు ఆధార్ తీసుకున్నాము, రైస్ ఇది తీసుకున్నాము, అంటే జాబ్ కార్డ్ చేస్తాము, కొద్దిగా డాక్యుమెంట్స్ లేవు, మిగతా 16కి నోట్ వస్తాయి. సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ 30 29కి హౌస్ సెటిల్ వేస్తుంది. అంటే చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏమీ దొరకట్లేదు? ఏం లేదంటారా? అదే అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పండి సర్వే, ఎంపీడీ గారు ఒకసారి చదవడం రాయడం రావట్లేదు వాళ్ళకి కూడా, కొద్దిగా ఒక 2 నెలలు 3 నెలల సాయంత్రం హై స్కూల్కి వెళ్తే అక్కడ చూడలేకపోతున్నారు. తక్కువ ఉంటుంది, కాబట్టి ముందుగా ఈ ఇందుకూరుపేట గ్రామాల్లోని వాలంటీర్స్ ఒక్కో గ్రామం నుంచి ద్వారా మీ యొక్క సమస్యను తెలుసుకొని ఎప్పుడు కూడా ఒక యువజన సంఘాన్ని స్టార్ట్ చేసినట్లు పర్యావరణం మీద సోషల్ మీడియా ద్వారా మాకు
కల్పించినట్టు ప్రయత్నం చేస్తాం. మిగిలిన విషయాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని మంచి డిపార్ట్మెంట్తో